ఎన్నికల నెరవేర్చాలని దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుంచి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బ్యాంకుల నుంచి రుణమంజూరు పత్రాలని అందజేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరు మీదుగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం గమనార్హమని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం సెప్టెంబర్లోపు 4500 ఇళ్లను పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫస్ట్ చిలకలూరుపేటలోనే అర్బన్ హౌసింగ్ ఏదైతే ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ నిర్మాణం చేస్తున్నామో వాటికి మొదటి విడత బ్యాంకులను శాంక్షన్ ఇచ్చి ఈరోజు బెనిఫిషియరీకి అందజేసినటువంటి ఘనత చిలకలూరుపేట బ్యాంకర్స్కి దక్కుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోనే ఫస్ట్ విడత ఫస్ట్ టైం శాంక్షన్ కూడా చిలకలూరుపేటలోనే ఉంది. ప్రభుత్వానికి బ్యాంకు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ బ్యాంకులు మహిళల తరఫున ఏదైతే మనం ఇంటి శాంక్షన్ ఇస్తున్నామో 8.65% అంటే మహిళల పేరు మీద ఇల్లు మనం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మహిళల పేరు మీద ఇల్లు నిర్మాణం చేసి ఇస్తున్నాం కాబట్టి మహిళల పేరు మీద ఉన్నందుకు 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువతోటి 8.65%కి బ్యాంకు రుణం 2,65,000 రూపాయలు బెనిఫిషరీకి ప్రభుత్వం తరఫున 3,00,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,00,000 రూపాయలు మొత్తం 4,00,000 రూపాయలు సబ్సిడీ లబ్ధిదారుడికి ప్రభుత్వం తరఫున ఇస్తున్నాము. 2,65,000 రూపాయలు బ్యాంకు తరఫున రుణం మంజూరు చేస్తున్నాం. ఆ రుణం ఫస్ట్ శాంక్షన్ చిలకలూరుపేట బెనిఫిషరీస్కి రాష్ట్రంలో ఫస్ట్ టైం శాంక్షన్ ఇచ్చి ఈరోజు లబ్ధిదారుడికి అందజేయడం జరిగింది. సెప్టెంబర్ మాసం అంతానికి 4512 ఇళ్ళు టోటల్గా పూర్తి చేసి బెనిఫిషరీస్కి అందించబోతున్నాం.